నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న టీడీపీలో మళ్లీ వర్గపోరు మొదలైంది. టీడీపీలో ముదిరి పాకాన పడింది వర్గపోరు. నువ్వా నేనా పెద్ద తోపువా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. చంద్రబాబును విమర్శించలేదని కూడా మరోపక్క చెప్తున్నారు. కేసీని నానిని కంట్రోల్ చేయాలి, చేయకపోతే ఊరుకునేది ప్రసక్తే లేదంటూ బుద్ధా వెంకన్న బోండా ఉమ చెప్తున్నారు. కేసీనేనికి దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా గెలవాలని సవాల్ విసురుతున్నారు. మేము సాయిరెడ్డితో ఫైట్ చేస్తుంటే ఆయనే నాని లంచ్కు ఆహ్వానిస్తారా అంటూ కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు. నాని ఉంటే చంద్రబాబు పర్యటనలో మేము పాల్గొనమని బుద్ధా వెంకన్న తెగేసి చెప్తున్నారు. కేసీనేని నానిని చంద్రబాబు కంట్రోల్ చేయాలంటూ చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, టీడీపీలో మళ్లీ వర్గపోరు మొదలైంది, ఒకళ్ళకొకళ్ళు మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఈరోజు చూసుకున్నట్టయితే విజయవాడలోని తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాట మళ్ళీ మరోసారి బక్కుమన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎవరైతే ఎంపీ కేశినేని నాని ఉన్నారో, కేశినేని నాని వ్యవహార శైలి మీద స్థానికంగా రెండు నియోజకవర్గాలకు సంబంధించి, అంటే అటువైపు పశ్చిమ నియోజకవర్గం సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన నాయకులు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమేశ్వరరావు, అదేవిధంగా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, అదేవిధంగా నాగుల మీరా కూడా ఒక్కసారిగా అంతర్గతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రధానంగా కేసీఆర్ నాని వ్యవహార శైలి మీద చర్చించుకోవడం జరిగింది. ప్రధానంగా రేపు ఎన్నికల నేపథ్యంలో రోడ్ షో నిర్వహించడానికి, ప్రచారంలో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు వస్తున్న తరుణంలో రూట్ మ్యాప్ సంబంధించిన వివరాలు కూడా కేసీఆర్ నాని ఇప్పటి వరకు వచ్చి కూడా స్థానికంగా నేతలకి అప్పు ఇవ్వకపోవడం మీద కూడా ఒక్కసారి బగ్గుమన్నారు. దీంతో ఒక్కసారిగా ఇప్పటి వరకు మనసులో పెట్టుకున్న మాటలన్నీ కూడా బయటికి చెప్తున్నామంటూ వాళ్ళు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, చంద్రబాబు రోడ్ షో ప్రచారంలో కనుక కేసీఆర్ నాని పాల్గొంటే తాము పాల్గొనేది లేదని, అదేవిధంగా పాల్గొంటే మాత్రం మేయర్ అభ్యర్థి ఎవరైతే కేసీఆర్ శ్వేత ఉన్నారో ఆమెకు మద్దతు ఇచ్చేది లేదని అయితే మాత్రం ముగ్గురు స్పష్టం చేశారు. గజవాడ రాజకీయాలు ఏంటో, మళ్ళీ పాత చరిత్ర ఏంటో మళ్ళీ చూపిస్తామంటూ మాటలు తోటాలు పేల్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాగుల మీద అయితే ఈ వ్యవహారం మీద మరింత ముందుకు వెళ్ళి దాదాపుగా కేసీఆర్ నానిని దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తీరాలని, తాము ప్రమేయం లేకుండా గెలిచే పరిస్థితి లేని పక్షంలో ఇట్లాగా కేసీఆర్ నాని ఒంటరిగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం పైన కూడా ఒకసారిగా టీడీపీ నాయకులు బగ్గుమన్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.